హాయ్, ఇంట్లోనే పల్లి చిక్కిని మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువ నల్లబడకూడదు. చల్లారిన తర్వాత పైన పొట్టు తీసి ఇలా 2 పలుకులుగా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఎంత పల్లీలు తీసుకున్నామో అదే కప్పు బెల్లం కూడా తీసుకోవాలి. ఒక కప్పు పల్లీలు అయితే 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇందులో అస్సలు 1 చుక్క కూడా వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండా మనం పాకం చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పెట్టేస్తే బెల్లం కరుగుతుంది. కరిగి మనకు పాకం అనేది రెడీ అవుతుంది. మనం పాకం రెడీ చేసేటప్పుడు ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. ఇంకా మధ్య మధ్యలో పాకం అయ్యిందో లేదో అని చెక్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. ఇక్కడ నేను 1 బౌల్లో వాటర్ తీసుకున్నాను. అందులో వేసుకొని చెక్ చేశాను. ఇంకా పాకం అవ్వలేదు కాబట్టి ఇంకా 1 నిమిషం పాటు పాకాన్ని రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చెక్ చేశాను. అలా 4 సెకండ్స్ వదిలేసి దాన్ని తీయండి. మనకి ఈ విధంగా విరగాలి. విరిగితే మనకి పాకం మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పల్లీలను అందులో వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను పీటకి ఆయిల్ పూసి దాని మీద మనం రెడీ చేసుకున్న ఈ పల్లీలని వేస్తున్నాను. చేసే తీసుకొని దానికి ఆయిల్ పూసుకొని ఇలా మనం ప్రెస్ చేస్తూ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేయాలి. అలాగవుతనే ఈజీగా అవుతుంది. ఒక 3 గంటలు ఆరనివ్వాలి. ఇక్కడ చలాకీ సహాయంతో తీస్తున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి.